నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. నేను వరుణ. గ్రామాల్లో పెరిగిపోతున్న దోమలను తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దోమలపై దాడి కార్యక్రమం తాళరేవు సిహెచ్సి ఆధ్వర్యంలో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం తాళరేవు సిహెచ్సిలో జరిగిన దోమలపై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, వైద్యులు రమణమూర్తిలు పాల్గొని మాట్లాడారు. ఈ ర్యాలీ ఆసుపత్రి నుండి ఎంపీడీఓ కార్యాలయం మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశాలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇన్ఫెక్టెడ్ దోమలు చంపడం, ఈ విధంగా వ్యాధిని అరికట్టడం జరుగుతుంది. దీనికి ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రజలందరినీ కూడా మరి అవగాహన, ప్రజలకు అవగాహన కలిగించడం జరుగుతుంది. ఈ అవగాహనలో దోమలు కుట్టకుండా ఎలా చేయాలి, కుట్టకుండా ఎలా చూసుకోవాలనేది వారికి అవగాహన కలిగించడం జరుగుతుంది. వైద్య సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉన్నారు. వారి దగ్గర కావాల్సినటువంటి మందులు అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి, సరిపడా ఉన్నాయి. ఇటు మందులు, చికిత్స చేయడానికి మందులు కానీ, అటు ఈ దోమలు వీటిని నివారించడానికి వాటిని చంపడానికి కావాల్సినటువంటి ఇన్సెక్టిసైడ్స్, లార్జిసైడ్స్ కూడా అవైలబుల్గా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యావత్తు కూడా ప్రజలందరికీ అవగాహనతో, ప్రజలందరి సహకారంతో, ఇతర డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో అందరూ ముక్కుపడిగా కలిసి చేయడం ద్వారా వ్యాధులు రాకుండా మనం అరికట్టుకోగలం. ఈ కార్యక్రమానికి విద్యతోనే ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలకు వెళ్తారని, విద్య మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారని క్రాప చిందలపూడిపాలెం ఆంధ్ర బ్యాంకు మేనేజర్ బి బాపూజీ అన్నారు. ఈ సందర్భంగా గురువారం చైతన్య యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రాప చిందలపూడిపాలెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అంకిత భావంతో చదవాలని, పట్టుదల, కృషి ఉంటే ప్రతి ఒక్కరూ ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సానపోయిన మల్లికార్జునరావు, సల్లినేటి శ్రీనివాసరాజు, చైతన్య యూత్ సభ్యులు రాయుడు, కుప్పశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎంగా వచ్చిన తర్వాత చాలా చాలా ఈ స్కూల్ యొక్క మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, లేదా విద్యార్థులకి వసతులు పెంపొందించడంలో కానీ, అదేవిధంగా నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో కానీ, దాతల యొక్క తోడ్పాటును తీసుకుని దాతలను గుర్తించి 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదవడం జరిగింది. మరి మన క్రాఫ్ట్ చింతపూడిపాలెం స్కూల్లో ఉన్న విద్యార్థులు 40 మంది అంటే చాలా, ఈ రోజుల్లో చాలా చెప్పుకోదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం. ఈవేళ ప్రతి స్కూల్లోని ఈవేళ 10-15 మంది పిల్లలు మాత్రమే ఉంటున్నారు. అది దీనంతా, ఈ క్రెడిట్ అంతా కూడా మన ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతిరావు గారు అని చెప్పచ్చి, మరి ఆ కార్యక్రమం చేపట్టి వారి ఇరువురు మా ద్వారా మరి ఇంత చక్కటి కార్యక్రమం జరిగినందుకు, మమ్మల్ని దాంట్లో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు బిఎస్ రావు గారు, మరి ఆయన కూడా ముందుకొచ్చి దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి దీనికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమలాపురం చిరంజీవ నర్సింగ్ హోం వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గుత్తుల నాగరాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సామాజికవేత్త రాధమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రకాల మొక్కలను పాఠశాల ఆవరణలో నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కుమారి, కురసాల శివ, మునుకోటి యేసుబాబు, దడాల మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవట్లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ రోజు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి షుగర్, బీపీ వ్యాధులు వచ్చేస్తున్నాయి. సో వాటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, చిన్నప్పటి నుంచి మన హెల్త్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండి, మన వాకింగ్ చేస్తూ, మన నీళ్లు కరెక్ట్గా తీసుకుంటూ, ఆరోగ్యానికి కావాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మనం దీర్ఘకాలం ఆరోగ్యంతో ఉండగలుగుతాం. అటువంటివన్నీ
తాళరువు మండలం కోరంగి గ్రామ పంచాయతీ పరిధిలో రొయ్యల కంపెనీల వ్యర్థాలను ఇష్టానుసారంగా బయటకు వదులుతున్నారని, అందువలన ప్రజలకు అంటురోగాలు సోకే అవకాశం ఉందని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ మల్లాడి వరదరాజు, కాకినాడ ఆర్టీఓ లంకే రఘుబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన స్పందించి రొయ్యల కంపెనీల నిర్వహణపై విచారణ నిర్వహించాలని కాకినాడ ఆర్టీఓ రఘుబాబు ఆదేశాలను జారీ చేశారు. నిబంధనలను పాటించకుంటే లైసెన్స్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎందుకంటే ఎక్కడో మీరు పరిశీలించండి, ప్రజాపతి వస్తాం, అక్కడ ఎండే గారు వస్తారు, ఆర్జే గారు వస్తారు, ఎంఎల్ గారు వస్తారు, ఇక్కడ ఎండే గారు ఎంపీ గారు వస్తారు, అందరూ వెళ్ళి ఆ రైతు క్యాంపు చూసినట్టు అక్కడ సమస్య ఏంటో మీకు క్లియర్ అర్థం అని చెప్పేసి ఆర్జే గారు ముఖ్యంగా చేస్తాం. జబ్బులు ఎవరైనా ఆ కంపెనీలో వస్తారని చెప్పేసి తాళరువు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ టేకుమూడి అనంతలక్ష్మి లక్ష్మణరావు అధ్యక్షతన పారిశుద్ధ్య వారోత్సవాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్టీఓ రఘుబాబు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం తాళరేవు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆర్టీఓ రఘుబాబు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. రంపచోడవరం చాపరాయి గ్రామాల్లో జరిగిన మలేరియా పరిణామాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నబాబు, ఎంఆర్ఓ జోసెఫ్, ఎంఆర్ఐ వర్మ, జడ్పీటీసీ రామలక్ష్మి, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు శ్రీనివాసులు, రేవు మల్లేశ్వరి, అన్ని గ్రామాల కార్యదర్శులు, చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. విషయాన్ని మీతో చెప్పి మరి వెళ్ళాలనుకున్నాను. ఒక ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే కొన్ని గ్రామాల్లో పూర్తి స్థాయి పంచాయతీ సెక్రటరీ కూడా లేరు. మరి అటువంటి చోట్ల మరి ఆశా కార్యకర్తలు కానీ లేదా విఆర్ఓలు కానీ అలాగే ఈ వైద్య అక్కడ పందిరి పెంపకం ఎక్కువైంది. నాలుగు కుటుంబాలు ఉన్నాయండి, వాళ్ళు పందిని విచ్చలవిడిగా పెంచుతున్నారు. ఎక్కడో కాలేజీలో మిగిలిపోయిన ఆహారం తీసుకొచ్చి వాటిని ఊరి మధ్యలో పెడతా ఉంటారు. అలాగా రెండు మూడు సార్లు నేను మాపై గొడవ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు అందరినీ పిలిచి గట్టిగా గొడవ చేస్తే రెండు మూడు నెలలు వాటర్ మంచినీళ్ళ సమస్య ఎక్కువగా ఉన్నటువంటి మండలాల్లో ప్రథమంగా తాళరావు మండలం ఒకటి. ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వాటర్ అనేక ఇబ్బందులు ఉన్నాయి సార్. ఎందుకంటే ఎప్పుడో 95లో మాకు ఈ ప్రాంతంలో సిపిడబ్ల్యూ స్కీమ్లు ఏర్పడటం, అప్పట్లో చేసినటువంటి పైప్ లైన్లు స్కీమ్స్ ఈవేళ మంచినీళ్ళు సరైన విధంగా గ్రామాలకు సప్లై జరగలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వ దృష్టికి, మా శాసనసభ్యుల దృష్టికి చాలాసార్లు ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ గవర్నమెంట్కి మరి ఎస్టిమేట్లు కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే మండల స్థాయి అధికారులు కానీ మీకు కానీ రెగ్యులర్గా మరి సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్లో వాటర్ పెంచేట గురించి మంచినీళ్ళ సమస్య మీద ఎక్కువగా ఫీడ్బ్యాక్ అడిగి మీ డిపార్ట్మెంట్ల ద్వారా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కలెక్టర్ గారి ద్వారా మీరు మనకున్నటువంటి పటవ సిపిడబ్ల్యూ స్కీమ్ కానీ తాళరావు సిపిడబ్ల్యూ స్కీము అలాగే గాడిమొగలు ఈ మధ్య కాలంలో చిన్న వలసల పెద్ద వలసల లక్ష్యాలు మన మన వైద్య సిబ్బంది అందరూ కూడా కమిషన్గా మరి చేయవలసిన బాధ్యత అందరికీ ఉంది. మరి తాళరావులో అయితే మనకి మెడికల్ ఆఫీసులు అందరూ ఉన్నారు. అలాగే మన ఏఎంఎల్ఏ కూడా గ్రామాల్లో సోమలు చేస్తున్న అందరూ కూడా గ్రామ ప్రాబ్లం ఉంటే మన అంగన్వాడీ తీర్చిన వాళ్ళని ఎవరంతా ఉంది మనకి ఎట్లా కొంచెం ఏంటంటే ఇప్పుడు ఈ మూడు నెలలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండాలి. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, పట్టు పరిసరాలని కూడా అవి శుభ్రపరచుకోవాలి. అలాగే బాగా ఎంత డిపార్ట్మెంట్ బాగా చెప్పి చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇవి స్కై విజన్ న్యూస్ బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.